హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ అనదర్ డే. నా పేరు బాబీ కటారి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. కంటెంట్ కోసం కలవరిస్తున్నా. నాకు మా డాడీ వాళ్ళు మంచి కంటెంట్ ఇచ్చాడనమాట. అదేంటంటే మా డాడీకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తెలంగాణలో ఖమ్మం డిస్ట్రిక్ట్ అనమాట అక్కడికి తీసుకెళ్ళి డ్రాప్ చేసి రావాలి. వాళ్ళ కార్ ఉంది, బట్ ఏంటంటే వాళ్ళకి హైవేలో డ్రైవ్ చేయడానికి ఇబ్బంది అనమాట. అందుకని చెప్పి మా డాడీని అడిగారు. మా డాడీ ఏమో నాకు చెప్పారు, నాకు కంటెంట్ దొరికినట్టుంటుంది, మా డాడీకి హెల్ప్ అయింది కదా, అందుకని చెప్పి నేను ఓకే చేస్తాను. ఇవాళ అక్కడికి వెళ్ళాలన్నమాట. సో ట్రావెల్ బ్లాగ్స్, మామూలుగా మోటో బ్లాగ్స్ అని అయ్యని చూస్తూ ఉంటాను కదా, వాటిని బట్టి నేను నేర్చుకున్నా కొద్దిగా గొప్ప చేయడం. చూద్దాం, ఇవాళ అలా ట్రై చేస్తాను. బట్ ఏంటంటే వాళ్ళు మోటో బ్లాగ్ బండి వేసుకుని కాదు వెళ్ళేది, వెళ్ళేటప్పుడు కార్ వేసుకుని వెళ్తాను, వచ్చేటప్పుడు ట్రైన్కి కానీ బస్సుకు కానీ వస్తాను అన్నమాట. సో ఆ చిన్న చిన్న ఊర్లు అవన్నీ చూపించడం కానీ, నేను అక్కడ తిరిగే విధానం కానీ, సరేనా? చూడండి, నచ్చిద్దని అనుకుంటున్నా, నచ్చాలని కోరుకుంటున్నాను కూడా. చూద్దాం ఎలా వస్తుందో ఏంటో. సరేనా, వచ్చేయండి నాతో పాటు మీరు కూడా. ఇదండి కారు, హోండా వెన్యూ. ఇది వేసుకెళ్ళాలన్నమాట. ఇప్పుడు మొత్తానికి వచ్చేసానండి. టైం చేసారా? 12:34 అవుతుంది, 10:00 బయలుదేరా, 2.5 అవర్స్లో వచ్చేసాను అనమాట. ఏసీ ఉన్నా కానీ చెమట పడుతుంది బాగా. సో వచ్చేసాంగా, ఇంక దిగి వెళ్ళిపోవడమే ఇక ఆలస్యం. చూస్తే కొద్దిగా తిరిగి ఇక చూస్తాను ఇక్కడ లోకల్లో, లేదనుకుంటే వెళ్ళిపోతా. అనవసరంగా గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని మోసపోయా. గూగుల్ మ్యాప్స్లో చూస్తేనేమో అట్టుందని చూపించారు, ఆ రోడ్డు చూపించారండి గూగుల్ మ్యాప్స్లో. ఇక్కడ లోకల్గా అడుగుతుంటేనేమో ఇటు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎత్తుక్కుంటా బస్ స్టాండ్ అయితే బస్ స్టాండు, రైల్వే స్టేషన్ అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నమాట. తెలంగాణ వచ్చి ఏం చూడకుండానే వెళ్ళిపోతున్నా. ఏమన్నా ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండేది, చూస్తాకుండేది. ప్రస్తుతానికైతే తినడానికి ఏమైనా దొరికితే ఏమో చూడాలి. ఇప్పుడు ఆకలేస్తుంది, ఆల్రెడీ మధ్యాహ్నం 1 గంట అయిపోయింది ఇప్పుడు టైము. ఏదైనా తినేసి బస్ స్టాండ్కి వెళ్ళి, బస్ స్టాండ్ అయితే బస్ స్టాండు, రైల్వే స్టేషన్ అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఎక్కి రిటర్న్ అయిపోతా. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది ఇక్కడ, ఇక్కడ ఏమైనా దొరికితే తినేసి వెళ్ళిపోదాం. నా ఫేవరెట్ నూడిల్స్ ఉన్నాయి.
నూడిల్స్ పడలేదు కానీ డ్రైగా ఉన్నాయి, కొంచెం టేస్ట్ బాగానే ఉంది. మొత్తానికి కడుపు నిండిపోయింది. ఇప్పుడు వెళ్ళి బస్సు ఎత్తుక్కోవాలి, విజయవాడ బస్సు. ఏమండి విజయవాడ వెళ్ళే బస్సులు ఎక్కడ ఆగుతాయి? విజయవాడ వెళ్ళే బస్సులు ఎక్కడ ఆగుతాయి చెప్పరా? 22 ఉండటానికి బస్ స్టాండ్ పెద్దగానే ఉంది, కానీ ఇక్కడ లోకల్ బస్సులు ఎక్కువ. విజయవాడ బస్సు కోసం గంట నుంచి కూర్చున్నా, ఆల్రెడీ 2 అయిపోయింది ఇక్కడే టైం. 1 గంటకి వచ్చే లోపలికి, ఇప్పుడు 2 అయిపోయింది. ఇంతవరకు బస్సు రాల లోకల్ బస్సులు అన్నీ కొత్తగూడెం, తిరువూరు, సత్తుపల్లి ఇలాంటివన్నీ వస్తున్నాయి. మన అటు ఆంధ్ర వైపు బస్సులు ఏమీ రావట్లా. ఎప్పటికి వస్తుందో ఏంటో అర్థం కావట్లా. కూర్చొని కూర్చొని చిరాకు కూడా వస్తుంది. కూర్చొని కూర్చొని బోరు కొడుతుందని చెప్పి అటు ఇటు తిరిగి చూద్దాం బస్ స్టాండ్ ఎలా ఉందో ఏంటో చూద్దామని చెప్పి తిరుగుతున్నాను. చాలా పెద్దది బస్ స్టాండ్, ఏమో అనుకున్నా కానీ ఆల్మోస్ట్ విజయవాడ బస్ స్టాండ్లో సగం ఉంది. ఆయన అలాగే చూస్తున్నాడు వీడియో చేస్తుంటే. ఇంకా ఖచ్చితంగా ఎట్లేదన్నా కానీ 20 నిమిషాలు పట్టిద్దంట. ఒక్క నిమిషం భయ, ఒక్క నిమిషం సార్. బస్సు కోసం తెగ్గొట్టుకుంటున్నారు. ఇప్పుడు దాకా వీళ్ళు కూడా విజయవాడ బస్సు కోసమే కూర్చున్నట్టున్నారు. 2 అవర్స్ తర్వాత వచ్చింది బస్సు. తెగ్గొట్టుకున్నారు ఎక్కడం కోసం. అయితే అయింది కానీ అమాసందడి ఉంది బస్సు. లాస్ట్ సీటుకి వచ్చి కూర్చున్నా.
మొత్తానికి విజయవాడ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి గన్నవరం బస్కి వెళ్ళాలన్నమాట. మళ్ళీ లోకల్ బస్కి వెళ్ళిపోతలే, ఒక అరగంట పట్టిద్ది అంతే. కానీ కొంచెం చిన్న పులిహార జరిగింది మధ్యలో. పులిహార ఏంటంటే, మన ఆంధ్ర తెలంగాణ బోర్డర్ ఉంటుంది కదా, ఆ బోర్డర్లో చెక్ పోస్ట్ ఉంటుంది అన్నమాట. అయితే ఆ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు ఉంటారు కదా. నేనేంటంటే అంతకుముందే లోకల్లో అది చిన్న చిన్న ఊర్లు, కొండలు, పొలాలు అవన్నీ కవర్ చేసుకుంటూ వస్తున్నా. ఒక 10 నిమిషాలు వీడియో దాకా తీసా. లాస్ట్లో చివరికి వచ్చేసరికి మన చెక్ పోస్ట్ దగ్గర ఆగిందనమాట. అయితే అక్కడ పోలీసులు చూశారు, ఏంట్రా వీడియో తెస్తున్నావు అదే అని చెప్పి ఫోన్ లాక్కున్నారు. నన్ను బస్సు దింపి వీడియోలు చెక్ చేసి పర్మిషన్ లేకుండా ఎందుకు చెప్తున్నావు అదే అని చెప్పి గొడవ చేశారనమాట. పర్మిషన్ లేకపోవడం ఏంటండి, నేను మిమ్మల్ని తీయలేదు కదా, నేను జస్ట్ ఊర్లో అవన్నీ తీసుకుంటూ వస్తున్నాను, నేను అలా యూట్యూబ్లో వ్లాగ్స్ చేస్తానన్న, కేసెస్ లోపలేస్తానేమనుకుంటున్నావు, ఎక్కువ మాట్లాడుతున్నావు అది ఇది అని చెప్పి ఏంటేంటో అరిచాడు. ఆ తీసిన వీడియో వరకు డిలీట్ చేసి మొత్తం డిలీట్ చేస్తా అంటున్నాడు. మొత్తం ఏందో చెప్తారండి, చేస్తే ఇది చేయండి, చెక్ పోస్ట్ పడింది కాబట్టి మిగిలినవన్నీ చేయొద్దు అది అని చెప్పి అలాగే అడిగితే వదిలేశాడు. తీసుకొని వచ్చేసానమాట. అది పులిహార. బస్ స్టాండ్లో 2 గంటలైంది, బస్సులో 3 గంటలైంది. ఇంత జర్నీ చేసి వచ్చి మంచి మంచి వీడియో క్లిప్లు అనమాట. మధ్యలో గ్రీనరీ కానీ అయ్యని అని చాలా తీశా. అవన్నీ అది అంతా నా దరిద్రం ఏంటంటే, నేను అదంతా ఒక వీడియోలోనే క్యాప్చర్ చేశాను. ముక్కలు ముక్కలుగా బిట్లు బిట్లుగా తీసి ఉంటే సేవ్ అయ్యేది, అదంతా కలిపి ఒకే వీడియోలో పోయింది. అయితేలే ఇవాళ వ్లాగ్ నేను చేద్దాం అనుకున్నది అయితే సాటిస్ఫై. అదండి వ్లాగ్ ఎలా ఉంది, నచ్చిందా? చాలా ట్రై చేశా సెన్రీలు గేన్రీలు తీయడానికి, బట్ ఏంటంటే పోలీసుల వల్ల ఇది డిలీట్ అయిపోయినాయి. డిలీట్ చేయాల్సి వచ్చింది ఆ పోలీసుల వల్ల, లేదంటే మంచి సెన్రీలు కనబడాయి అన్నమాట. లైట్గా ఒక మినిమం 2 మినిట్స్ అలా వచ్చేది, అది మిస్ అయ్యాను. ఏదైతే అదేందులే, మిగిలిన వ్లాగ్ అంతా వచ్చిందిగా. ఏమైనా సజెషన్లు ఉన్నాయా మీకు నాకు చెప్పాల్సినవి ఉంటే కామెంట్లో చెప్పండి, సరేనా? నచ్చిన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి వారం 3 వీడియోలు పెడతాను అన్నమాట, సోమవారం 1, బుధవారం 1, శనివారం 1. సో అటన్నింటినీ మిస్ అవ్వకుండా చూడాలి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, సరేనా? మెల్లమెల్లిగా ట్రై చేస్తున్నాను, కొంచెం కొంచెం నేను ఇంప్రూవ్ అవుతూ వీడియోలన్నీ మంచిగా చేయడానికి ట్రై చేస్తుంటాను. కాబట్టి మిస్ అవ్వకుండా చూడండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు.